ఎడిఫిస్ వాస్తు కన్సల్టెన్సీ ఈబీసీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. చాలామంది మనలో అక్వేరియంని పెట్టుకుందామని ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ ఈ అక్వేరియంతో పాటు ఎన్నో రకాల సందేహాలు కూడా మనకు వస్తూనే ఉంటాయి. అసలు ఈ అక్వేరియం అన్నది వాస్తుపరంగా మనం ఇంట్లో పెట్టుకోవచ్చా వద్దా, ఒకవేళ పెట్టుకుంటే ఏ డైరెక్షన్లో పెట్టుకోవాలి, ఒకవేళ పెట్టుకుంటే దీన్ని బట్టి వచ్చే లాభ నష్టాలు ఏంటి అనేవి తరచుగా మనందరికీ వచ్చేటువంటి ప్రశ్నలే. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో మనము మనం అక్వేరియంస్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ అక్వేరియంస్కి వాస్తుకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ అక్వేరియంస్ని వాస్తుపరంగా ఇంట్లో పెట్టుకోవటానికి పెట్టుకోవచ్చా లేదా అనేటువంటి విషయాలని మనం తెలుసుకుందాం. అక్వేరియం అనేది ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవచ్చు, దాంట్లో ఎలాంటి సందేహమూ లేదు. కానీ మీరు అక్వేరియం పెట్టుకోవాలి అనుకున్నట్లయితే మొట్టమొదటిగా మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. నేను నా లైఫ్ స్టైల్ ఒకవేళ చాలా ఫాస్ట్గా బిజీగా ఉన్నట్లయితే నేను ఆ అక్వేరియంని మెయింటైన్ చేసుకోగలనా లేదా, మీరు ఒకవేళ ఖచ్చితంగా ఆ అక్వేరియంని మెయింటైన్ చేసుకోగలిగే నమ్మకం మీకుంది, దాన్ని పర్ఫెక్ట్ కండిషన్లో మీరు ఉంచుకోగలుగుతాను అనే నమ్మకం మీకుంటే ఖచ్చితంగా అక్వేరియంని మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. అయితే చాలామంది నన్ను చాలాసార్లు కొన్ని ప్రశ్నలు అడిగారు, అక్వేరియం పెట్టుకుంటే ఆ అక్వేరియంలో ఉన్న చేప ఏదైనా చనిపోతే కనుక దానివల్ల మాకు ఏదైనా చెడు జరుగుతుందా అని. చేప అక్వేరియంలో చనిపోతే దానివల్ల మనకి చెడు జరగదు, కానీ అది రాబోతున్న చెడుకి మాత్రం సంకేతాన్ని ఇస్తుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా చేప చనిపోతున్నా మీరు కొత్త చేపల్ని దాంట్లో తీసుకొచ్చి పెట్టి మంచిగా మెయింటైన్ చేసుకుంటున్నట్లయినా కూడా ఇంకా ఒకవేళ చేపలు ఏమన్నా దాంట్లో పెట్టిన చేపలన్నీ చనిపోతూ ఉన్నాయి అనుకున్నట్లయితే మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు పెట్టిన స్థానంలో అయినా లేదా ఏదో ఒక సంకేతాన్ని అవి మీకు ఇస్తూ ఉంటాయి. అంటే ఏదైనా చెడు జరగచ్చు లేదా ఒక ఇబ్బంది రావచ్చు అనేటువంటి ఒక సంకేతాన్ని ఇస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇలాంటి సమయంలో మీరు అక్వేరియం పొజిషన్ అనేది కొంచెం మార్చండి. అలా మార్చడం వల్ల ట్యాంక్లో ఉండేటువంటి చేపలు ఏవైతే ఉంటాయో అవి చనిపోవటం అనేది ఒక్కొక్కసారి దానంతకది తగ్గుతుంది. ఇకపోతే ట్యాంక్ని శుభ్రంగా ఎందుకు పెట్టుకోమన్నాను అంటే, మీరే చెప్పండి, మీ ఇంట్ని కనుక మీరు అశుభ్రంగా పెట్టుకున్నట్లయితే మీరు హ్యాపీగా ఉంటారా, మీ మనసు హ్యాపీగా ఉంటుందా? ఉండదు కదా. మనం ఇండ్లు అనేది నీట్గా ఉంటేనే మనం కూడా సంతోషంగా ఉంటాం. అదేవిధంగా ట్యాంక్లో ఉండేటువంటి చేపలకు కూడా శుభ్రమైనటువంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి, అప్పుడే అవి హాయిగా ఉంటాయి. అయితే దీనికి వాస్తుకి సంబంధం ఏంటి అంటే, దీనికి వాస్తుకి చాలా సంబంధం ఉంది. ఎప్పుడైతే ఆ చేపల్ని మనం శుభ్రంగా నీట్గా టైం టు టైం దానికి ఫీడింగ్ ఇచ్చి చక్కగా చూసుకుంటామో అవి కూడా హ్యాపీగా ఉంటాయి. అదే మనకి ఇచ్చేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్. ఈ వైబ్రేషన్సే మనకి కావాలి. ట్యాంక్లో ఉన్న చేపలు హ్యాపీగా చక్కగా చలాకీగా స్విమ్ చేసుకుంటే దాని నుంచి వచ్చి ఆ చలాకీదనాన్ని చురుకుదనాన్ని చూసి మనం కూడా ఎంతో సంతోషంగా ఉంటాం. మీరు అసలు అక్వేరియం ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నారు, మీకు ఎంతో ఇష్టం కాబట్టి పెట్టుకోవాలనుకుంటున్నారు, లేదా వాస్తుపరంగా అది మంచిది కాబట్టి పెట్టుకోవాలనుకుంటున్నారు, కాబట్టి రెండు పర్పస్ మీకు సాల్వ్ అవ్వాలి అని అంటే మీరు దాన్ని చక్కగా చూసుకోవాలి. ఇది ఒక విషయం. ఇంకొక విషయం ఏంటి, ఇది ఎక్కడ పెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలామంది తరచుగా అడిగేటువంటిది. అయితే చాలామందికి కొన్ని డౌట్స్ కూడా ఈ విషయంలో రేజ్ అవుతున్నాయి. మనము దీన్ని ఈశాన్యంలో, నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఆర్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్స్లో ఈశాన్యంలో పెట్టినట్లయితే చాలా మంచిది అని అంటున్నారు కదా. మరి అక్వేరియం అంటేనే నీటితో కూడుకుంటున్నటువంటి విషయము, దాంట్లో తక్కువ ఒక 25 లీటర్లైనా నీళ్లు మనం పోయాలి. మరి ఈ 25 లీటర్ల నీళ్లు మరి ఆ ఈశాన్యంలో బరువే కదా అని అడుగుతున్నారు. అది నిజమే. అంత వెయిట్ని మనం అక్కడ ఎప్పుడూ పెట్టకూడదు. 3 నుంచి 4 లీటర్ల నీటి వరకు మాత్రమే పట్టేటువంటి ట్యాంక్స్ని మీరు అక్కడ ఆ భాగంలో అరేంజ్ చేసుకుంటే మంచిది. అదేవిధంగా ట్యాంక్ని మీరు నార్త్ ఆర్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్స్లో కూడా పెట్టవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా అడ్డంగా పొడుగ్గా ఉండేటువంటి ట్యాంక్స్ని సెలెక్ట్ చేసుకోవటానికి చూడండి. సన్నగా పొడుగ్గా నిలువుగా ఉండేటువంటి ట్యాంక్స్ని మాత్రం కాదు.
ఇదే ట్యాంక్స్ని మీరు ఆగ్నేయ దిశలో కూడా కొంతవరకు పెట్టొచ్చు. అది ఆగ్నేయ దిశ కదా, మరి అగ్ని వేరు నీరు వేరు, నీరుకి అగ్నికి అంటే వాటర్ ఎలిమెంట్కి ఫైర్ ఎలిమెంట్కి మరి అది కాంట్రవర్సీ కదా, మరి అక్కడ ఎలా పెట్టవచ్చు అని అంటే ఆగ్నేయ దిశలో కూడా జర్నింగ్ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆగ్నేయ దిశలో కూడా కొంతవరకు పెడితే ఎలాంటి దోషము లేదు. కానీ దీన్ని తీసుకెళ్ళి ఎప్పుడు కూడా సౌత్ లేదా సౌత్ వెస్ట్ జోన్స్లో బెడ్రూమ్స్లో ఖచ్చితంగా పెట్టకండి. ఈ ఈ సౌత్ వెస్ట్ జోన్ అనేది అక్వేరియంకి పనికిరాదు. మీరు ఇంకా కావాలి అనుకుంటే సెంటర్ ఆఫ్ ది వెస్ట్ పెట్టవచ్చు. ఎందుకంటే వరుణ దేవుడికి అది మెయిన్ ప్లేస్ కాబట్టి. రెయిన్ గాడ్ అనే, రెయిన్ అంటేనే మనకి ఆ మాటలోనే ఉంది వర్షము అని, వర్షము నీరు ఆ ప్లేస్లో మనము పెట్టవచ్చు. అదేవిధంగా పెద్ద పెద్ద అక్వేరియంస్ ఏమన్నా మీరు పెట్టాలి అని అనుకుంటే, మీరు సైజ్ కూడా పెద్దది, మీరు మంచిగా దాన్ని ఇంకా పెద్ద అక్వేరియంస్ లాంటివి పెట్టాలి అని అనుకుంటే మీరు సెంటర్ ఆఫ్ ద వెస్ట్కి వెళ్ళవచ్చు. నార్త్ వెస్ట్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయగలిగితే మంచిది. ఎందుకంటే అది వాయు స్థానం. వాయు ఏమో అని అంటాడు, వాయుదేవుడికి అది స్థానము. ఆ ప్లేస్ని మీరు అవాయిడ్ చేయగలిగితే చాలా మంచిది. మరి ఈ చేపల్లో ఈ చేపల్ని ఎలా మెయింటైన్ చేయాలి అని అంటే, మీరు చేపల్ని ఎలా మెయింటైన్ అయినా చేసుకోవచ్చు, అది మీరు మెయింటైన్ చేయొచ్చు. లేదా మీరు ఎక్కడైతే ఆ అక్వేరియంని కొని మీరు తెచ్చుకున్నారో ఆ భాగం ఆ షాప్ ఉన్న వాళ్ళని కూడా మీరు రమ్మని చెప్పి వీక్లీ వన్స్ 10-15 డేస్కి ఒకసారి వచ్చి వాళ్ళని కూడా క్లీన్ చేయమనొచ్చు. అది ఓనరే ఆ అక్వేరియంని క్లీన్ చేయాలి అని ఎక్కడా లేదు. చాలామంది నన్ను ఈ ప్రశ్న కూడా అడిగారు, మేము అక్వేరియంని కనుక పెట్టుకున్నట్లయితే మేమే క్లీన్ చేసుకోవాలా, కుటుంబ సభ్యులే క్లీన్ చేయాలా, బయట వాళ్ళు ఇంకెవరూ క్లీన్ చేయకూడదా, అలాంటిది ఏదీ లేదండి. అల్టిమేట్గా మనకు కావాల్సింది అక్వేరియం శుభ్రంగా ఉండటం మాత్రమే. ఎప్పుడు దాంట్లో లైట్ అనేది ఒక కొంతసేపు మాత్రమే పెట్టండి, ఎక్కువసేపు ఆ లైట్ని దాంట్లో పెట్టకండి. దానివల్ల అవి డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతాయి. అల్టిమేట్లీ మన గోల్ ఏంటి, చేపలు డిస్టర్బ్ కాకూడదు. చేప కనుక ఎక్కువగా డిస్టర్బ్ అయ్యింది అన్నట్లయితే అది మన లైఫ్ మీద కూడా మన ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా ఈ చేపలు అనేటువంటివి ఏ రంగులో ఉండాలి అని అడుగుతున్నారు. ఏ రంగులో ఉండాలి, ఎన్ని ఉండాలి అని అడుగుతున్నారు. మనము 9 గోల్డ్ ఫిష్, మనం టోటల్గా అయితే దీంట్లో 9 ఫిషెస్ వాడచ్చండి. దీంట్లో 8 వచ్చేసి గోల్డ్ ఫిష్ అండ్ 1 బ్లాక్ ఫిష్ వాడచ్చు. అయితే ఈ క్వాంటిటీస్లో ఏమన్నా హెచ్చుతగ్గులు ఉండొచ్చా అని అంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ యువర్ అక్వేరియం. ఏ సంఖ్య ఎలా ఉన్నప్పటికీ నేను మీకు చెప్పేదల్లా ఒకటే, మీరు అక్వేరియంని మెయింటైన్ చేసుకోగలను, మీరు ఎంత బాగా అయితే తీసుకొచ్చారో అంత బాగా మీరు దాన్ని మెయింటైన్ చేసుకోగలను. ఒక చేప చనిపోయిన వెంటనే మళ్ళీ ఇంకో చేపని దానికి రీప్లేస్ చేసుకోగలను అని మీకు నమ్మకం ఉన్నట్లయితే మీరు అక్వేరియం జోలికి వెళ్ళండి. లేదు, మేము మా వల్ల కాదు, మేము మా బిజీ షెడ్యూల్లో ఉన్నాము అనుకున్నట్లయితే మీరు అక్వేరియం నుంచి ఎంత దూరంగా ఉంటారో అంతే మంచిది. దానికి కావాల్సిన ఆహారము టైం టు టైం ఇవ్వాలి. దానికి రీజన్ ఒకటేనండి, ఇప్పుడు మనము ఆకలితో ఉన్నాము, మనలో ఒక బాధ ఒక ఘోష అనేది మొదలవుతుంది మనిషికి. అదేవిధంగా జంతుజాలమైనా అంతే, ఆకలితో ఉన్నప్పుడు ఒక ఘోష అనేది మొదలవుతుంది. ఆ ఘోషే నెగిటివ్ వైబ్రేషన్స్. ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ నుంచి మనిషి ఎంత దూరంగా ఉంటాడో అంత మంచిది. సో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మనకి మంచివి చేసినా చేయకపోయినా, నెగిటివ్ వైబ్రేషన్స్ నుంచి ఖచ్చితంగా మనిషి దూరంగా ఉండవలసిందే. లేదంటే అది మనిషి లైఫ్లో ఎలా ఎప్పుడు ఎఫెక్ట్ ఇస్తుంది అనేది మనం చెప్పలేము. సో ఇదండి అక్వేరియంకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో మనం ఇంకొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు, వాస్తు రిలేటెడ్ విషయాల గురించి ఇంకా రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా తెలుసుకుందాం. అంతవరకు సెలవు.